బ్రేకింగ్ న్యూస్. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం శ్రీతేజ్ ఐసీయూలో వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ను కాపాడటానికి వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కోలుకోవడానికి మరింత సమయం పడుతోందని చెప్తున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ గాయపడగా బాలుని తల్లి రేవతి మృతి చెందింది. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. దీనికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, అందరి కుటుంబాల్లాగానే ఆ వాళ్ళు కూడా సినిమా చూడ్డానికి వెళ్ళి హ్యాపీగా తిరిగి వస్తారనుకున్న మనసులో ఒక తల్లి రేవతి మృతి చెందింది. అలాగే ఇప్పుడు శ్రీతేజ్ కూడా అనారోగ్య పరిస్థితుల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇలా చూడొచ్చు ఇదంతా కూడా. ఈ శ్రీతేజ్ వద్దకి ఓదార్పు యాత్రగా ఇప్పటి వరకు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వెళ్ళారా? సౌమ్య, అటు పుష్ప 2 రిలీజ్ వ్యవహారం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ కేసులోనే అటు పుష్ప 2లో కథానాయకుడిగా నటించిన అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు కావడం, ఇదంతా కూడా అయిపోయింది. ఇప్పటివరకు అనేక మంది సెలబ్రిటీలు అల్లు అర్జున్ను పరామర్శిస్తున్నారు. మరోపక్క అటు భార్యను కోల్పోయి చిన్నారి చావు బతుకుల మధ్య ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగింది 4వ తారీఖు, ఈరోజు 14వ తారీఖు. 10 రోజులుగా ఐసీయూలోనే వెంటిలేటర్ పైనే శ్రీతేజ్ ఉన్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి, శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి పైన వివరాలు అందించడానికి కిమ్స్ డాక్టర్ శంబిత్ సాహు మనతో ఉన్నారు. డాక్టర్ సాహబ్, నమస్తే. హలో హలో సార్, ఐ యామ్ ఆడిబుల్? హలో అయితే ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి పైన వివరాలు అందించేందుకైతే డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ప్రస్తుతం లైఫ్ సపోర్ట్ మీద ఆయనకు చికిత్స అందజేస్తూ ఉన్నామంటూ వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇదంతా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఈ ఘటనకు కారణమైన అల్లు అర్జున్ అటు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వెంటనే బెయిల్ పైన విడుదలయ్యాడు. కానీ శ్రీతేజ్ ను పట్టించుకున్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి వివరించడానికి మనతో కిమ్స్ డాక్టర్ శంబిత్ సాహు మనతో ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్. సార్, అభి శ్రీతేజ్ జో బచ్చా కిమ్స్ మే అడ్మిట్ హువా, ఉస్కా కండిషన్ కైసా హై సార్? శ్రీతేజ్ ఉస్కా జో వైటల్ సైన్స్ హై, యానే తాపమాన్, హృదయగతి, रक्तचाप जो आप बोलते हैं, वो सारे बड़े स्टेबल हैं. ओके. लेकिन वो वेंटिलेटर पे है क्योंकि उसका न्यूरोलॉजिकल कंडीशन जो है को इम्प्रूव होने में थोड़ा सा वक्त लगेगा. ओके. न्यूरोलॉजिकल कंडीशन जैसे ही इम्प्रूव होते जाएगा हम उसको वेंटिलेटर से निकाल सकते हैं. इज देयर एनी बेटरमेंट व्हेन ही वाज एडमिटेड टू किम्स हॉस्पिटल टिल नाउ? Yes, so when he was admitted to KIM, his vitals were not stable. Okay. So we had to resuscitate him, we had to intubate and ventilate him, and then over time he stabilized, his urine outputs are good, his heart rates are good, there's no temperature, and so he has been stabilized. Okay. But he's still on ventilator. And that will take some time. As the neurological condition improves, we will try and extubate him. How many days he needs life support now, sir? As the neurological condition improves, it may take around days to a couple of days, at least 10 to 15 days more. And once that improves, he can be off ventilator. What is chances of survival, how much is this? Yes, there is no so survival chances are good. It okay. Is only that survival with how long the neurological status.
how long it will take, but the survival chances are good. Okay. Because as of now, he is holding on very well. What is the exact medication he is undergoing, sir? So he is on he is only on medication to improve his neurological brain state, brain condition. Okay. And other than that, he is on feed, feeds and fluid. Okay. And few drugs he was already on, so we are continuing all those things. Okay. How many days it take to discharge him, sir? We can expect at least some improvement. I can comment on this more confidently after a week or two. Okay. Right now he is stable, but medication should continue more 10 days. A couple of days, more 10 to 15 days, we can expect things to. And we can revisit our statement and look at it again. Okay, sir. Okay, thank you. Thank you. అయితే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి కొంతవరకు నిలకడగా ఉంది, కానీ ఇంకా 15 రోజుల పైనే ఆయన కోలుకోవడానికి పడుతుందంటూ చెప్తున్నారు. ఇంకా న్యూరాలజీకి సంబంధించిన చికిత్స ఆయనకు అందజేస్తూ ఉన్నారు. ఆయన శ్రీతేజ్ అటు ఆసుపత్రిలో చేరినప్పుడు అతను పూర్తిగా విషమ పరిస్థితుల్లో అక్కడికి వచ్చారు. అప్పటికు ఎటువంటి స్పందనలు లేవు, శరీరం టెంపరేచర్ కూడా లేని పరిస్థితుల్లో వచ్చాడు. కానీ ఇప్పుడు అతని వైటల్స్ అన్నీ కూడా, అంటే బీపీ లేకుంటే అటు రక్త ప్రసరణ ఇవన్నీ కూడా సరిగ్గానే ఉన్నాయి. కానీ అతను కొంత కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. ఇప్పటివరకైతే అతను స్థిరంగానే, మిగతా వైటల్స్ అన్నీ కూడా స్థిరంగానే ఉన్నట్లుగా వైద్యులు చెప్తూ ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఒక పక్క అటు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాబు ఆసుపత్రిలో ఉన్నాడు, భార్యను కోల్పోయిన భాస్కర్ అటు భార్య మృతిపైన బాధపడాలా, ఇటు కొడుకు ఆరోగ్య పరిస్థితి పైన బాధపడాలా తెలియని పరిస్థితి. కానీ అటు జైలుకి వెళ్ళి ఇలానే తిరిగి వచ్చిన అల్లు అర్జున్కు మాత్రం విపరీతమైన సానుభూతి వెల్లువలా చూపిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ కూడా ఆయన నుంచి పలకరిస్తున్నారు. కానీ ఇంతటి విషాదాన్ని ఎదుర్కొంటున్న ఆ సినిమా చూడటానికి వెళ్ళి కేవలం అక్కడ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన రేవతిని అయితే ఎలా నువ్వు తిరిగి తీసుకురాలేరు, కానీ ఆ కుటుంబానికి సానుభూతి చూపించాల్సిన అవసరం లేదా, సెలబ్రిటీలకే మాత్రమే ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయా అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ రోజు జరిగిన ఘటనలో అటు చిన్నారి శ్రీతేజ్ తీవ్రంగా గాయపడితే, అటు రేవతి కుమార్తె తల్లిని కోల్పోయింది, ప్రస్తుతం ఇంట్లో ఒక్కటే అటు పెద్దవాళ్ళ సంరక్షణలో ఉంది. తన అన్నకు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియని పరిస్థితి, అమ్మ ఎక్కడికి వెళ్ళింది, తిరిగి వస్తుందో రాదో అనే బాధలో ఆ చిన్నారి పొద్దున మనం చూసాం అల్లు అర్జున్ ఇంటికి రాగానే వాళ్ళందరూ కూడా ఆప్యాయంగా ఎదురొచ్చి కావలించుకున్నారు. కానీ తిరిగి రాని తల్లి కోసం కళ్ళు కాయలు కచ్చేలా ఎదురు చూస్తున్న ఆ చిన్నారిని ఓదార్చేది ఎవరు, ఆ చిన్నారిని పరామర్శించాల్సింది ఎవరు అనే చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది సమాజంలో. పెద్దవాళ్ళకు ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయమా, ఇంత తొందరగా అల్లు అర్జున్కి బెయిల్ ఇవ్వడం పైన కూడా ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది సౌమ్య. సో అయితే పవన్ రేవతి కుటుంబానికి అండగా ఉంటానంటూ ఇప్పటి వరకు నిన్నటి రాత్రి నుంచి చూస్తూనే ఉన్నాం మనం. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఎందరో మంది సెలబ్రిటీస్ ఆయన్ని కలవడానికి వెళ్ళడం జరిగింది. గత మార్నింగ్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కనుక ఇప్పుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది, వెంటిలేటర్లో ఉన్నారు, 15 రోజులు జరుగుతున్నా కూడా ఇంకా ఆయన కోలుకోకపోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆయనకు అండగా ఉంటానంటూ ఎవరైనా ముందుకొస్తున్నారా? వాస్తవానికి ఘటన జరిగిన వెంటనే పుష్ప టీం స్వయంగా ప్రకటించింది. జరిగిన ఘటనపైన విచారం వ్యక్తం చేస్తూ అటు భాస్కర్ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తామంటూ ప్రకటించారు. అంతేకాకుండా శ్రీతేజ్ చికిత్సకు అయ్యే ఖర్చంతా కూడా తామే చూసుకుంటామంటూ చెప్పారు. మరొక భాస్కర్కు కూడా కొంత ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇక్కడ ఆర్థిక సహాయమో లేకుంటే అది కాదు వాస్తవానికి. ఉదయం నుంచి కూడా ఒక చర్చకు దారితీసింది ఏంటంటే పెద్దవాళ్ళకు న్యాయం, పేదవాడికి ఒక న్యాయం. వీళ్ళందరూ కూడా ఇంతటి ఘోరానికి, ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడానికి, ఒక బాలుడు అటు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే పడి ఉన్నాడు, తండ్రి అక్కడ దీనంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కానీ వాళ్ళని పట్టించుకోకుండా కేవలం ఈ ఘటనకు కారణమైన వ్యక్తి ఒకరోజు జైలుకి వెళ్ళి రాగానే అతన్ని పెద్ద ఎత్తున పరామర్శించడం, అంటే వీళ్ళు పరామర్శలకు నోచుకుంటారు కానీ ఆ కుటుంబాన్ని ఎవరు ఇంతవరకు జరిగిన ఘటన తర్వాత ఒక సెలబ్రిటీ కూడా ఎందుకు పరామర్శించలేదనే చర్చ అయితే పెద్ద ఎత్తున వస్తుంది. అల్లు అర్జున్ కూడా స్వయంగా చెప్తున్నారు ఆ కుటుంబానికి అండదండలు అందిస్తాం, అదొక దురదృష్ట ఘటన అని చెప్తున్నప్పటికీ కూడా అటు సమాజంలో ఈ చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి ఉంది సౌమ్య. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.